Satisai Jilla Puttaparthi Niyojakavargam Amadaguru Mandala Kendramlone Tahasildar Karyalayam MPDO Karyalayamlo Guruvaram January 26 Ganatantra Dinotsava Vedukalu Ganaka Nirvahincharu. Ee Sandarbhanga Tahasildar Reddy Shekhar Matladutu Man Rajyanga Yokka Nirmatala Aashayalanu Nerveruchalani Korukunnaru. Alage Bharatadeshamlone Ganatantra Dinotsavanni Bharat Rajyangam Amaluki Vachina Roju Ani Jarupukuntaru. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రెడ్డి శేఖర్ ఎంపీడీఓ నాసిమ్మ పోలీస్ సిబ్బంది విఆర్ఓలు రేషన్ డీలర్లు ఉన్నతాధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాన్స్టిట్యూషన్లో మనకి ఏదైతే పొందుపరిచారో వాటన్నింటినీ కూడా సాధించుకుంటూ ప్రభుత్వాలు ఆ సంక్షేమ బాటలో నడిపించుకుంటూ ముందుకు తీసుకొస్తున్నాయి. మనమందరం కూడా వాళ్ళు రాజ్యాంగ నిర్మాతలు ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు పరుస్తూ మనం మన దేశ ప్రగతిలో తోడ్పడాలని కోరుకుంటూ ఈరోజు 74వ గణతంత్ర దినోత్సవం పోలీస్ సిబ్బందికి డీలర్లకి రెవెన్యూ సిబ్బందికి పాత్రికేయులకు అందరికీ కూడా 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం 1950 జనవరి 26వ తేదీ మనకి రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినోత్సవం. అంటే సుదీర్ఘంగా ఒక 3 సంవత్సరాల పాటు వివిధ దేశ రాజ్యాంగాలను పరిశీలించి మన రాజ్యాంగ నిర్మాత అయిన పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక భారతదేశానికి రాబోయే తరాలకి ఏ విధంగా ఉండాలి విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా పత్రికవి లేఖకులకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మనకు చాలా శుభదినము, ఎందుకంటే స్వాతంత్రం రాకముందు మనము ఎన్ని ఇబ్బందులు పడినామో మనం చూడలేదు. మన పెద్దలు అన్నీ కూడా వాళ్ళన్నీ కూడా కష్ట కష్టాలు అనుభవించి స్వాతంత్రం మనకు పూర్తిగా 1947 వచ్చింది. అయితే కానీ మనకు జనవరి 26వ తేదీన నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు, ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం 1950 జనవరి 26వ తేదీనే మనకు ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సుసంపన్నమైనది. ఈరోజు దేశ రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో రాజ్పథ్ అనే ఒక ప్రాంతం వద్ద చాలా గొప్ప కార్యక్రమంగా నిర్వహిస్తారు ఈ రోజున. దీనికి దేశ ప్రధానమంత్రి అధ్యక్షత వహించి రాష్ట్రపతి చేత ఈ జెండా వందనం ఎగురవేయడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా భవిష్యత్తులో దేశం కోసం ప్రతి ఒక్కరూ కూడా మన శాశక్త ప్రయత్నం చేసి దేశాన్ని ముందు తీసుకోవాలని అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను.